హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే మీకు ఈ వీడియో అర్థం కాదు. కాబట్టి మీరు ఎపిసోడ్ 1 చూడండి, పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. న్యూయార్క్ సిటీలో ఒక హోటల్లో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఎడీ ఇంకా డెనల్తో మాట్లాడుతున్నాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, అరే ఐ హేట్ సింబియోట్స్, నాకు సింబియోట్స్ అంటే అసలు నచ్చదు. అప్పుడు ఎడీ అంటాడు, యా వెల్, నువ్వు మాతో మాట్లాడటానికి వచ్చినందుకు నేను నిన్ను మెచ్చుకుంటున్నాను స్పైడర్ మ్యాన్. అప్పుడు స్పైడీ అంటాడు, నాకు తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడు ఎడీ అంటాడు, అదంతా పక్కన పెట్టు, ముందు నువ్వు మాకు హెల్ప్ చేస్తావా లేదా. అప్పుడు స్పైడీ అంటాడు, అరే గాడ్స్ ఇంకా కాలేజ్ ఎడి వాళ్ళు, నీకు తెలియట్లేదా ఎడి, నువ్వు గాడ్స్ ని కాలేజ్ ని తీసుకొచ్చా వెడి నా దగ్గరికి. అప్పుడు ఎడి అంటాడు, నాకు తెలుసు నీ దగ్గరికి రావటం ఒక పెద్ద తప్పు, పద డెలన్ ఇక నుంచి వెళ్ళిపోదాం. అప్పుడు వీనం అంటాడు, ఆగు ఎడి, మనకు అతన్ని హెల్ప్ కావాలి. అప్పుడు స్పైడీ అంటాడు, హే కమాన్ ప్లీజ్ కూర్చో. అప్పుడు ఎడి కూర్చుంటాడు, ఎందుకంటే కాలేజ్ ని ఓడించడానికి స్పైడర్ మ్యాన్ హెల్ప్ కావాలి. అప్పుడు స్పైడీ అంటాడు, నేను ప్రామిస్ చేస్తున్నాను ఎడి, నేను మళ్ళీ ఫనీగా మాట్లాడను. అప్పుడు ఎడి కూర్చుంటాడు. అప్పుడు స్పైడీ అంటాడు, ఏ మనందరం కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా, మీకు ఆకలిగా లేదా. అప్పుడు ఎడి అంటాడు, నాకు వినమ్ అన్ని లోపల పెడుతున్నాడు, నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు స్పైడీ అంటాడు, హే బాయ్ నీకేం అవసరం లేదా, నీకు కావాలంటే చెప్పు నేను ఆర్డర్ చేస్తాను. అప్పుడు డెలన్ అంటాడు, ఏ నాతో మాట్లాడకు. అప్పుడు మనకి తెలుస్తుంది డెలన్ కి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం లేదు. అప్పుడు డెలన్ అంటాడు, నా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ కామిక్ ని వదిలేయి. అప్పుడు స్పైడీ అంటాడు, చాలా బాగుంది మీ ఇద్దరు చాలా గ్రేట్. అప్పుడు ఎడి అంటాడు, కిడ్ స్పైడీ మంచివాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు నీ కామిక్ బుక్ ని కౌంటర్ దగ్గర కూర్చొని చదువుకో. అయితే డెలన్ ఆ చోటు నుంచి వెళ్ళిపోయాక స్పైడీ అతన్ని అడుగుతాడు, ఎడి నీ దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు, ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఈ బుడ్డోడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. అప్పుడు ఎడి స్పైడీకి మొత్తం స్టోరీ చెప్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, ఇది చాలా కాంప్లికేటెడ్, స్పైడర్ మ్యాన్ ఈ విషయం వెనకాల పడకపోతేనే మంచిది. కానీ స్పైడర్ మ్యాన్ ఎడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒక పెరుగుతున్న పిల్లవాడికి తన ఫాదర్ ఎవరో తెలియకపోతే చాలా బాధగా ఉంటుంది ఎడి, నువ్వు అతనికి నిజం చెప్పాలి ఎడి, నువ్వే అతని ఫాదర్ అని అతనికి చెప్పు ఎడి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఎడి చూపు టీవీ మీద పడుతుంది. అప్పుడు ఎడి అక్కడ పనిచేసే వ్యక్తిని అడుగుతాడు టీవీ వాల్యూమ్ ని పెంచమని. అప్పుడు వాళ్ళిద్దరూ టీవీలో చెప్పేది వింటారు. న్యూయార్క్ సిటీకి కొంచెం దూరంలో ఆల్రెడీ చనిపోయిన డెడ్ బాడీస్ అక్కడ చాలా దొరుకుతాయి. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదంతా ఎవరో కావాలనే చేశారు, ఇదంతా అందరూ చూడాలని చేశాడు, ఒక విధంగా ఇది ఒక మెసేజ్ అని చెప్తారు. అప్పుడు ఆ టీవీని అక్కడ పనిచేసే వ్యక్తి ఆఫ్ చేస్తాడు. అయితే టీవీని బంద్ చేసినందుకు ఎడి ఒక పిక్చర్ లాగా అవుతాడు. ఆ టీవీని బంద్ చేసినందుకు అక్కడ ఉన్న వ్యక్తి మీద అరుస్తాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అతను ఆపేసి అతను అడుగుతాడు, అసలు ఏమైంది. అప్పుడు ఎడి అంటాడు, ఇదంతా ఒక ప్లాన్, ఇలా చేసింది ఇంకెవర కాదు కార్నేజ్, అక్కడ దొరికిన డెడ్ బాడీస్ అన్ని ఇంకేదో కాదు, వాళ్ళందరూ ఒకప్పుడు సింబియోట్స్ తో బాండ్ అయిన వాళ్ళు. స్పైడర్ మ్యాన్ నువ్వు నమ్ముతావా లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను, ఇది క్లీటస్ క్యాసిడీ మెసేజ్, సింబియోట్స్ తో బాండ్ అయిన వాళ్ళు బతుకున్నా కానీ చనిపోయినా కానీ వాళ్ళందరూ అతనికి టార్గెట్. అంటే దీనికి అర్థం ఆ బాడీస్ లో యానీబాడీ కూడా ఉండవచ్చు. ఫ్రెండ్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, యానీ ఎడి వైఫ్ ఇంకా డెలన్ కి మదర్, తను చాలా ఇయర్స్ కిందట చనిపోయింది. అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ దొంగతనం చేయడానికి దొంగలు వస్తారు, కానీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ ని చూసిన తర్వాత వాళ్ళ తల ఎగరేసినట్టుగా అయిపోయింది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ టైం కరెక్ట్ టైం కాదని. అప్పుడు స్పైడీ ఎడిని అడుగుతాడు, నువ్వు చేస్తావా లేదా నేను చేయాలా. అప్పుడు ఎడి అంటాడు, నా నువ్వే చూసుకోవాలని. అప్పుడు స్పైడీ వాళ్ళ గన్స్ ని లాక్కొని వాళ్ళని కొట్టి గోడకి అతికిస్తాడు. అప్పుడు స్పైడీ అంటాడు, అవును కానేజ్ దగ్గర కోడెక్సెస్ అన్ని ఉన్నాయి కదా. అప్పుడు ఎడి అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు, ఇప్పుడు మనందరం ఒక రేస్ లో ఉన్నాము, ఇప్పుడు ఈ రేస్ లో వినమ్ కానీ కానేజ్ కానీ ఎన్ని కోడెక్స్ ని కలెక్ట్ చేస్తారో అన్నిటినీ కలెక్ట్ చేయాలి, అలానే ఎన్ని కోడెక్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళంతా స్ట్రాంగ్ గా అవుతారు. అప్పుడు స్పైడీ అంటాడు, అంటే దీనికి అర్థం కానేజ్ చాలా మందిని చంపి వాళ్ళ నుంచి కోడెక్స్ ని కలెక్ట్ చేసింది, ఇక
అతని నెక్స్ట్ టార్గెట్ చాలా పెద్ద వ్యక్తి కావచ్చు. కానీ ఈ పని చేయటం అంటే కేవలం మన ఇద్దరి వల్ల కాదు, మనకి ఒక వ్యక్తి కావాలి, అతనికి ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ ఉండాలి, అంతేకాకుండా ఆ వ్యక్తి ఒక మిషన్ ని తయారు చేసేటట్టుగా ఉండాలి, అలానే ఆ మిషన్ ఈ కోడెక్సెస్ అన్నిటినీ తీసే విధంగా ఉండాలి. అప్పుడు ఎడి అంటాడు, నాకొక వ్యక్తి తెలుసు. తర్వాత వాళ్ళందరూ ఆ వ్యక్తిని కలవటానికి అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడు మనందరికి తెలుస్తుంది ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, ద మేకర్. ఫ్రెండ్స్, ఎవరికైతే మేకర్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, మేకర్ ఇంకెవరో కాదు, అల్టిమేట్ యూనివర్స్ కి చెందిన రెడ్ రీచర్. అయితే అల్టిమేట్ యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోయింది, అందుకనే ఆ యూనివర్స్ కి చెందిన రెడ్ రీచర్ ఈ యూనివర్స్ లో ఉండిపోయాడు. అంతేకాదు, ఈ రెడ్ రీచర్ ఒక ఈవిల్ విలన్. అయితే వాళ్ళందరినీ చూసి ఇలా అంటాడు, హలో ఎవర్డ్, నాకు నీ కాల్ రిసీవ్ అయింది. చివరికి క్లీటస్ తన పని చేస్తున్నాడు, ఇక సమయం వచ్చేసింది. అయితే ఆ మిషన్ ని చూసి ఎడి మేకర్ ని అడుగుతాడు, అసలు ఇదంతా ఏంటి? అప్పుడు మేకర్ అంటాడు, నువ్వు నాతో చెప్పావు కదా నీకు ఒక మిషన్ కావాలని, అన్ని కోడెక్సెస్ ని ఈ మిషన్ తీయగలదు, నేను ఈ మిషన్ ని 35 డేస్ కిందట తయారు చేశాను. అయితే ఎడికి అర్థం కాలేదు, అసలు నువ్వు ఈ మిషన్ ని ఇన్ని రోజుల ముందట ఎందుకని క్రియేట్ చేసావు? అప్పుడు మేకర్ చెప్తాడు, నేను ఈ మిషన్ ని నిన్ను కలవక ముందు నుంచి తయారు చేస్తున్నాను, నేను ఎన్నో రోజుల కిందట డిసైడ్ అయ్యాను, ఎలాంటి సింబియోట్ అయినా కానీ దాని కోడెక్స్ ని తీసే విధంగా తయారు చేయాలనుకున్నాను, ఇంకా మిషన్ కంప్లీట్ కాలేదు, ఈ మిషన్ కంప్లీట్ కావటానికి ఇంకొన్ని హవర్స్ పడుతుంది. మేకర్ మాటలు విన్న తర్వాత ఎడికి అతని మీద అనుమానం వస్తుంది. అతను అర్థం చేసుకుంటాడు మేకర్ ఏదో తప్పు పని చేయాలనుకుంటున్నాడని. కానీ ఇప్పుడు ఎడి బ్రోకి వేరే ఆప్షన్ లేదు, ఇప్పుడు కాలేజీని ఆపటానికి ఇష్టం లేకపోయినా కానీ అతని హెల్ప్ తీసుకుంటున్నాడు. కానీ అప్పుడే పీటర్ ఒక పిల్లవాడిని తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు పీటర్ ఎడిని అడుగుతాడు, ఈ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు? అప్పుడు ఎడి అంటాడు, ఇతని గురించి నేను చెప్పాను, ఇతను వేరే యూనివర్సిటీకి చెందిన రెడ్ రీచర్. ఇది విన్న తర్వాత స్పైడి అంటాడు, వావ్ రియల్లీ, నాకు నాలాంటి 6 ఆల్టర్నేటివ్ వర్షన్స్ గురించి తెలుసు, వాళ్ళందరూ వేరే యూనివర్సిటీకి చెందిన వాళ్ళు, వాళ్ళందరూ చాలా అమేజింగ్, ఇక మా యూనివర్సిటీకి చెందిన రెడ్ రీచర్ నా పర్సనల్ ఫేవరెట్ సూపర్ హీరోస్ లో ఒకరు, అతనుకున్న స్మార్ట్నెస్ లో నీకు సగం ఉన్నా కానీ మా పని అయిపోయినట్టే. అప్పుడు మేకర్ అంటాడు, హా మీరు చెప్పింది నిజమే, మీరు ఇంకా వరి కావాల్సిన అవసరం లేదు. అప్పుడు వాళ్ళందరూ స్పైడర్ మ్యాన్ తో వచ్చిన పిల్లవాణ్ణి చూస్తారు. అప్పుడు పీటర్ చెప్తాడు, ఇతను పీటర్ పార్కర్స్ గాడ్ సన్, అతని పేరు నామీ, ఎవరికైతే నామీ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, నామీ ఇంకెవరో కాదు, నార్మన్ ఆస్బర్న్ గ్రాండ్ సన్. అయితే కొన్ని హియర్స్ కిందట అతను కూడా సింబియోట్ తో బాండ్ అయ్యాడు. అయితే కానేజ్ ఈ పిల్లవాడి కోసం ఖచ్చితంగా వస్తాడని వీళ్ళిద్దరు నమ్ముతున్నారు, అందుకని వాళ్ళు ఆ పిల్లవాణ్ణి మిషన్ లో పెట్టి అతని లోపల ఉన్న కోడెక్స్ ని బయటికి తీయాలని అనుకుంటున్నారు. కానీ స్పైడర్ మ్యాన్ అతనితో అంటాడు, నేను ఇలా జరగనివ్వను, మేకర్ నువ్వు తయారు చేసిన మిషన్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నావు, అలాంటి మిషన్ లో నామిని పెట్టి టెస్ట్ చేయటం మంచిది కాదు. అప్పుడు మేకర్ అంటాడు, అయితే సరే, మీరు నామిని పెట్టకపోతే ఆ మిషన్ లోపలికి వెళ్లే వ్యక్తిని మీరు వెతకాలి, ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే చాలా డేంజరస్ గా ఉండాలి, అలానే ఆ వ్యక్తి కానేజ్ కి నెక్స్ట్ టార్గెట్ అయి ఉండాలి. ఇక మేకర్ అన్న మాటలకి వినమ్, ఎడి, స్పైడర్ మ్యాన్ వీళ్ళు ముగ్గురు అర్థం చేసుకుంటారు కార్నేజ్ కి నెక్స్ట్ టార్గెట్ ఎవరని. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి అన్ని వినమ్, ఎడి, స్పైడర్ మ్యాన్ లైక్స్ వస్తాయి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. I need to kick the habit that my mind is breathing in.